కంది ఆకు కూడా మనకు మొత్తం రాల్తాంది, మొత్తం భూమి మీద కప్పిపడేస్తుంది, మొత్తం కంది ఆకు కూడా మనకు భూసారం పెంచుతుంది అన్నట్టు. కదా పంట పంట మార్పిడి ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మిరపతోటి వేసిన తర్వాత మిరపతోటి వేసుకోవద్దు. ప్రతి ఒక్కరు ఏదైనా ఒక పంట వేసినాక తర్వాత కూడా ఒక మళ్ళీ కంది పంటను మార్చుకోవాలి. పంట పంట మార్పిడి ప్రతి ఒక్కరు అయితే చేసుకోవాలి మనం. సో ఏ పంట అయినా సరే పంట మార్పిడి పంట మార్పిడి చేసుకోవాలి. ప్రతి వేసిన దాంట్లో అసలు వేయద్దు మనం. పంట మార్పిడి ఏదైనా చేసుకొని మళ్ళీ వేరే పంట వేసుకోవాలి. ఈ మిరపలో ఎక్కువగా తెగులు వస్తున్నాయి అన్న. తెగులు మిరప వేసిన దాంట్లో మిరప వేస్తారు. చాలా మంది అట్లా వేస్తున్నారు మిరప దాంట్లో. దానివల్ల మొక్కల మీద చనిపోవడం వేరుకుల సమస్య ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది వారికి. అందులో కూడా మనం పెసర కానీ వేరే వేరే పంటలు వేసుకొని మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది కదా. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన కూడా 60 రేతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈరోజు వరంగల్ జిల్లాలోని మండలం గీసుకొండ గ్రామం వచ్చేసి ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన రైతు సాగు చేసిన కంది పంటలో ఈరోజు నిలబడి ఉన్నాము. ఈ కంది పంట చాలా బాగుంది. ఇక్కడ వేసిన వెరైటీ ఈ కంది సాగు గురించి పూర్తి స్థాయిలో సమాచారం కూడా రైతులకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అన్న. నమస్కారం. నా పేరు తిప్పారపు రాజు, ఎలుకుర్తి హవేలీ మండలం గీసుకొండ. నేను ఈ సంవత్సరం మన పోయిన సంవత్సరం కూడా వేశాను కంది. ఈ సంవత్సరం కూడా మన డబ్ల్యూఆర్జీ వరంగల్ నుంచి వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన 97 అనే వెరైటీ వేశాను. దాని పక్కకు ఇది ఒక కిలో వేశాను. దాని పక్కకు ఇంకో మినికిట్ డబ్ల్యూఆర్జీ వరంగల్ పరిశోధన స్థానం నుంచి మినికిట్ కొత్త రకం మినికిట్ రెండు సీడ్లు. రెండు సీడ్లు అదొక కిలో, ఇది ఒక కిలో. 182 డబ్ల్యూఆర్జీ 182 అనే రకం కూడా ఒక పక్క పక్కనే వేశాను. ఈ 97 పక్కకు అదొకటి వేసాను, ఇది ఒకటి వేసాను. రెండు రకాలు వేసాను. రెండు రకాలు వేసాను. 97 వేసాను, 182 అనే వరంగల్ నుంచి రెండు రకాలు వేసాను. ఎంత విస్తీర్ణంలో కంది సాగు చేస్తున్నారు మీరు? మేము ఒక ఎకరం నర వేసాము. ఎకరం నర ఉంది మొత్తం కూడా. ఎకరంన్నర కంది సాగులో ఇప్పటి వరకు అంటే ఏ నెలలో ఇది వేయడం జరిగింది మీరు విత్తనాలు? జూన్ 15 ఒక వేసినాం అన్నట్టు. జూన్ 15కు కంది కంది వేసాం. జూన్ 15 అయితే ఎంత విస్తీర్ణం వేసారా ఇది మొత్తం కూడా? అంటే సాలుకు మధ్య దూరం కానీ 6 ఫీట్లు వేసాము. సాలుకు సాలు ఆరు ఫీట్లు మధ్యలో, ఎందుకంటే వట్టిగా ఖాళీ భూమి ఉంటే బాగుంటుంది అన్నది. మన వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. మన వరంగల్ 42 అనే రకం మధ్యలో రెండు సార్లు పెసర్ వేసాను. పెసర్లు వేసాం రెండు సార్లు. పెసర్లు వేయడం వల్ల కూడా అది మనకు పెసర ఆకు కూడా మంచిగా రోజు పచ్చి రొట్టెలాగా బాగా పెరిగింది. పెరిగి కొంచెం వర్షాలు లేకుంటేనే మనం కొంత తీసుకున్నాం. ఆల్రెడీ వర్షాలు కొంచెం తక్కువ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. వర్షాలు బాగున్నా కూడా మనకు అందులో ఆకు ఇకు అంతా కలుషితం అయింది అన్నట్టు. కదా మంచిగా భూసారం ఎరువులాగా అయింది అన్నట్టు. మంచిగా భూసారం పెరగడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి కలుపు కూడా ఒకసారి కూడా తీయలేము మనం. ఎందుకంటే కందికి కొట్టే మందు, పెసరకు కొట్టే మందు ఒకటే రకం మందు. కాబట్టి మనకు కలుపు మందు కొట్టినప్పుడు పెసర మీద పడ్డా కంది మీద పడ్డా ఏం కాలేదు. దానికి కలుపు మొత్తం సమర్థవంతంగా లేకుండా అయిపోయింది అన్నట్టు. అట్లా ఎలాంటి పట్టి పెట్టుబడి లేకుండా కూడా కంది పండించుకోవచ్చు. అట్లా మామూలుగా లాస్ట్కు ఒక 2-3 సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా పురుగు కోసం మాత్రం స్ప్రే చేయాలి. పురుగు కోసం నాటిన కాడ నుంచి ఇప్పటి వరకు మీకు ఎంత పెట్టుబడి కావచ్చు? అంటే ఇప్పుడు నాటిన కాడ నుంచి ఈ దశ, అంటే ఇప్పుడు పూతకాయ క్రాప్ వచ్చింది ఆల్రెడీ, ఈ దశకు ఎంత పెట్టుబడి కావచ్చు మీకు? మనం నాటిన ఒక ఓన్లీ విత్తనం నాటినం. దీనికి విత్తనం నాటి పెసర వేసినాం మనం. అంతే, ఒక కలుపు మంది ఒకసారి కొట్టినాం మనం. కొట్టి మనం అంతర కృషి కూడా ఏం చేయలేదు. దాదాపుగా మనం ఎక్కువ ఏం చేయలేదు. దీనికి గడ్డి లేదు కాబట్టి మనం ఎక్కువ చేయలేదు. చేయలేదు కాబట్టి మనకు ఒక పురుగు మందుల ఖర్చు వచ్చింది మనకు. ఓన్లీ పైన 2-3 సార్లు స్ప్రే చేయడం జరిగింది. అంతే, 3-4 సార్లు స్ప్రే చేసినాం. చిన్నప్పటి నుంచి ఎలాంటి దీనికి పని ఏం పని అవసరం పడలేదు మనకి. దీనికి పెట్టుబడి కూడా ఎక్కువ లేదు మనకు. ఈ 2 రకాల సీడ్ మీరు ఎంచుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది ఇది? ఈ వరంగల్ 97 అనే వెరైటీ బాగానే ఉంది. ఇది కొంచెం ఒక 5-6 రోజులు ముందు వస్తుంది. ఇది ఒక 5-6 రోజులు, ఒక 5-6 రోజులు డిఫరెన్స్ దానికి తేడా. అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. ఇదేమో కాశి వంగింది. వంగింది అది ఇంకొక 5-6 రోజులు. అది కూడా ఇది దీనికి దిగుబడి రెండు కూడా దిగుబడి ఓకే. మనకు 10 క్వింటాల్ దాకా వచ్చేటట్టు, ఎకరానికి 10 క్వింటాల్ వచ్చేటట్టు దిగుబడి ఉంటాయి. అయితే అన్న, ఇప్పుడు మొక్కకు మధ్య ఎంత దూరం ఉంది అది? మొక్కకు 2 ఫీట్లు ఇంకా కొంచెం దూరం ఉన్నాయి కదా మనకి. ఇంకా దూరం ఉన్నాయి కాదు. సో మొక్క ఎదగడం కానీ చుట్టూ గుబురు కానీ బాగానే ఉంది. బాగుంది. కాసులు ముంచు కాసి వంగింది మొత్తం. కాయ కూడా ప్రతి ఒక్కరు కంది కూడా వేసుకుంటే బాగుంటుంది. కందులు కూడా వేసుకుంటే బాగుంటుంది. అట్లా అంటే కందులు చాలా వరకు అయితే తగ్గించారు మొత్తం. మొత్తం కంది ఏరియా తగ్గించారు. ఈ కోతుల వల్ల కానీ చాలా వరకు అంటే కొన్ని దిగుబడి రాకపోవడం వల్ల తగ్గించారు. ఇప్పుడు 10 క్వింటాలు అంటే మామూలు విషయం కాదు. 10 క్వింటాల పక్క అయితే మంచిగా ఉంది. 10 క్వింటాలకి అయితే తగ్గదు అసలు. చూడండి, కాయ మొత్తం కంది కూడా మొత్తం వంగింది. మొత్తం ఎక్కడెక్కడ వంగింది. ఇది ఇది కూడా ఇంకా హైలైట్ ఉంది. హైలైట్ మించి ఒకటి ఉంది. రెండు కూడా ఒక నిమించి ఒకటి ఉంది. బాగానే ఉంది. అంటే క్రాప్ గుత్తులుగా బాగానే ఉన్నాయి. కాయలు ఎక్కువ ఉన్నాయి. ఇది అంతర పంటగా పత్తిలో కూడా వేస్తే కూడా బాగుంటుంది. పత్తిలో కూడా వేస్తే కొంచెం పత్తి వస్తుంది మనకి. ఇది వస్తుంది. రెండు పంటలు తీసుకోవచ్చు. పత్తిలో కూడా కొంత విడిగా ఏమి వేస్తాం ఎందుకులే అనుకున్న పత్తిలో కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. అంటే ఏదైనా సరే మనం ముందు దుక్కి చేసుకున్న ఖర్చు మా అయితే కూలీ ఖర్చు అయితే ఏం లేదు. కూలీ ఖర్చు ఏం లేదు. మేమే వేసుకున్నాం. మేమే స్వయం చేసుకున్నాం. అంతా మొత్తం సొంతంగా చేసుకున్నాం. మేము లేబర్ ఏం లేకుండా 6 ఫీట్లు పైనే ఉంది. మంచిగా పెరిగింది. అంత పెరిగి మొత్తం వంగుతుంది. బాగానే ఉంది. మంచిగా కాసింది ఇది వెరైటీ.
అయితే ఈ వెరైటీ బాగానే ఉంది మొత్తానికి. ఇప్పటి వరకు అయితే మీకు పై ముందు స్ప్రే ఏమేమి చేశారు ఒకసారి దాని గురించి ఏడా ఉంది కదా. పై ముందు ఫస్ట్ వేప నూనె చేసాం, వేప నూనెని మన క్లోరో పైరిపాస్ చేసాం ఫస్ట్. వేప నూనె క్లోరో పైరిపాస్ ఫస్ట్ చేసాం, తర్వాత క్యూరక్రాన్ చేసాం ఒకసారి. వేప నూనె మనకు గుడ్డు దశను చంపుతాయి, గుడ్డు మనం తినకుండా వేప వేప నూనెని ఫస్ట్ ఒకసారి అది చేసినాం అన్నట్టు. క్లోరో పైరిపాస్ ఉన్నా కూడా పోద్దని పూత రాకమాలు మొగ్గప్పుడు కొట్టామన్నట్టు. అది మొగ్గప్పుడు కొట్టి మొగ్గప్పుడు వేప నూనె కొట్టాలి, తర్వాత పూత వచ్చినప్పుడు కొట్టదు. కాదు మనకు నాటి మనకు ఫ్లవరింగ్ రాక మొగ్గొచ్చు మొగ్గ దశల మొగ్గ దశ పూత రాకమాలు కొట్టాలి మనం. వేప నూనె క్లోరో పైరిపాస్ పూత అప్పుడు కొట్టదు మనం. వేప నూనె వాడకూడదు, పూత అప్పుడు వాడదు. పూత తర్వాత మనం మామూలుగా అప్పుడు త్రిబుల్ 19 ఒకసారి కొట్టాం. కాయ మనకు కాయ గట్టి పడే టైంలో మల్టీకే కొట్టాం. మల్టీకే మల్టీకే అంటే కాయ కాయ సైజు కొంచెం దొడ్డు అవుతుంది అంటే మల్టీకే మల్టీకేతో త్రిబుల్ 19 మన ఇది ప్రొఫెనోఫాస్ ప్రొఫెక్స్ క్యూరక్రాన్ ఒకసారి కొట్టాము. మళ్ళీ ఒకసారి హిమోమెత్రం బెంజియాటు ప్రొక్లేమ్ ప్రొక్లేన్ ప్రొక్లేన్ మల్టీకే కొట్టాము. మొత్తం మూడు స్ప్రేలు అయింది, మొత్తం మూడు స్ప్రేలు వాడారు. పంట క్రాప్ వచ్చినట్టు క్రాప్ వచ్చింది. ఇప్పుడు వర్షం పడ్డా కూడా ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ క్రాప్ పూర్తి వచ్చేసింది కాబట్టి పక్వానికి వచ్చిన కాయలకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్రతిసారి మనకు వర్షాలు పడ్డా కూడా ఒక 6-7 గంటలు వచ్చింది. వర్షాలు వాతావరణం కొంచెం అనుకూలించకుండా 6-7 గంటలు వచ్చింది. మీరు ఎప్పుడు చేస్తున్నారు కంది సార్? పేన సంవత్సరం నుంచి వేస్తుండే అంత మొదలు లేదు. పేన సంవత్సరం మొదలు నాకు మంచి అనిపించింది. అసలు వర్షాలు అప్పుడు పేన సంవత్సరం కాదప్పుడు కొంచెం వర్షాలు పడి తక్కువ వచ్చింది మన దిగుబడి. ఇంకా ఎప్పటికీ వర్షాలు కొడితే కొంచెం మళ్ళీ చూద్దామని మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఇప్పుడు వర్షాలు కొంచెం అనుకూలంగా ఉండేది. దీనికి మనకు బాగా ఏం పల్లె కాయ కాయ పూత పంచి మనకు వర్షాలు ఎక్కువ పల్లె పల్లె కాబట్టి మనం 10 గంటల వచ్చే అవకాశం అంటే పోయిన సార్ కంటే ఈసారి పంట బాగా పోయిన సార్ కంటే ఈసారి ఎక్కువ ఉంది దిగుబడి. గ్రోత్లోను గ్రోత్లోను దీనిలో కాయలు కూడా బాగున్నాయి, కాయలు కూడా బాగున్నాయి. సో మొత్తానికి అయితే ఈ వెరైటీ మీరు ఎక్కడ నుంచి తీసుకున్నారు? ఇది వరంగల్ పరిశోధన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి, వరంగల్ నుంచి తీసుకున్నాను. ఆర్యాస్ 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 రైతులు కూడా తీసుకోవచ్చు. ఎవరైనా ఆర్యాస్లో దొరుకుతుంది, ప్రతి ఒక్క రైతు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క రైతులు కూడా మీరు నమ్మకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవసాయ పరిశోధన స్థానంలో తీసుకున్నట్లయితే ఎంతో పరిజ్ఞానంతో ఎక్కువ సమాచారాన్ని వాళ్ళు ప్రతి ఈ వెరైటీ ఎలా వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది, ప్రతిది కూడా ఏ తెగులను తట్టుకుంటుంది, ఎంతో వాళ్ళు కష్టపడి తయారు చేసిన విత్తనాలు కాబట్టి మనం నమ్మకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్తున్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ అంతకన్నా లాస్ట్కి మించి ఈ పంట ఈ సంవత్సరం ఇంకా బాగుందంటే ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పంట కూడా ప్రతి ఒక్క రైతులు కూడా పప్పు దినుసులు ప్రతి ఒక్క రైతు కొంత తీసుకోవాలి. మొత్తం వేరే వేయకుండా ఇది కూడా కొంత తీసుకుంటే బాగుంటుంది కదా. మంచి ఐడియా అది. ఎందుకంటే ఒకటే పంట వేయడం వల్ల ఒకటే పంట దిగుబడి రాకపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కంది అయిపోయినాక మనం మామూలుగా పెసరని వేసుకోవచ్చు, నువ్వైనా వేసుకోవచ్చు. మళ్ళీ మామూలుగా మన టైం ఉంటుంది, మళ్ళీ మనకు టైం ఉంటుంది. కంది అయిపోయినాక మనకు పెసరకైనా నువ్వుకైనా టైం ఉంటుంది మనకు. ఎప్పుడు వస్తారా కటింగ్? ఇది ఇక మనకు డిసెంబర్ కదా, డిసెంబర్ లాస్ట్ వరకు అయిపోతుంది. డిసెంబర్ లాస్ట్ డిసెంబర్ లాస్ట్ వరకు అయిపోతుంది. జనవరి నుంచి మళ్ళీ ఇంకో పంట వేసుకో, మళ్ళీ వేరే పంట వేసుకోవచ్చు. జనవరి ఫిబ్రవరి దాకా ఉంటుంది మనకు. ఫిబ్రవరి 15 కట్ ఆఫ్ డేట్ మన వరంగల్ 42 అనే పెసర్ వేసుకోవచ్చు. నువ్వులు వేసుకోవచ్చు. ఈ కంది పంట ఒకటే కాకుండా తర్వాత కూడా వేరే పంట వేసుకోవచ్చు మనం. అవి ఒక ఎకరానికి 5-10 గంటలు అవి మన పెసర్ ఒక 5 గంటల దాకా వెళ్తుంది మనకు. ఎకరానికి 5 గంటలు తీయచ్చు మనం పెసర్ వేసుకుంటే బాగుంటుంది మనకు. పచ్చి రొట్ట ఇప్పుడు వర్షాకాలం కూడా ఇందులో పెసర వేసాం మనం మంచిగా, మనకు ఇబ్బంది లేకుండా పెసర కూడా పచ్చి రొట్టకి ఇందులో బలం మంచిగా పనిచేసింది అంటే. దీనికి పెసర వేసినప్పుడు కూడా పెసర మనకు ఒక 50 రోజులలో అది వరంగల్ 42 అనే రకం పెసర కూడా 60 రోజుల్లో మొత్తం ఆకు ఈకంతా అందులోనే భూమిలోనే ఆకంతా కలుషితం అవుతుంది. అదే కంది ఆకు కూడా మనకు మొత్తం రాలుతుంది, మొత్తం భూమిగా కప్పిపడేస్తుంది. మొత్తం కంది ఆకు కూడా మనకు భూసారం పెంచుతుంది అన్నట్టు కదా. పంట మార్పిడి ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మెరుపు తోటి వేసిన మెరుపు తోటి వేసుకోవద్దు. ప్రతి ఒక్కరు ఏదైనా ఒక పంట వేసినాక తర్వాత కూడా ఒక మళ్ళీ కంది పంటను మార్చుకోవాలి. పంట మార్పిడి ప్రతి ఒక్కరు అయితే చేసుకోవాలి మనం. సో ఏ పంట అయినా సరే పంట మార్పిడి చేసుకోవాలి. ప్రతి వేసిన దాంట్లో అసలు వేయద్దు మనం. పంట మార్పిడి ఏదైనా చేసుకొని మళ్ళీ వేరే పంట వేసుకోవాలి. ఈ మిరపలో ఎక్కువగా తెగులు వస్తున్నాయి అన్న. తెగులు మిరపత వేసిన దాంట్లో మెరుపు వేస్తారు, చాలా మంది అట్లా వేస్తున్నారు మెరుపు దాంట్లో. దానివల్ల మొక్కల మీద చనిపోవడం వేరుకుల సమస్య ఎక్కువ ఉంది వాడికి. అందులో కూడా మనం పెసర కానీ వేరే పంటలు వేసుకొని మళ్ళీ వేసుకుంటూ బాగుంటుంది.